हाय फ्रेंड्स, ना पेर चामुंडी, वेलकम टू माय चैनल। मनमु फेस मीद पिगमेंटेशन, डार्क सर्कल्स, एक्ने स्कार्स, डार्क पैचेस इलांटिवि उंटे सिंपल तरीका मेकअप तो वाटनी एला कवर चेयाली अन्नदि चूस्तामु। ई मेकअप नि मीरु ईवनिंग पार्टीस लो कूडा क्यारी चेसुकोनी वेल्लोच्चु। क्रेलॉन कंपनी बेस वाडतामु। क्रेलॉन कंपनी लो FS 27 नंबर बेस वच्ची डार्क कलर उंटदंडी। इदी मनमु फेस मीद एक्कड पिगमेंटेशन, डार्क सर्कल्स, डार्क पैचेस उन्नायो आ एरिया लो मात्रम अप्लाई चेस्तामु। इला अप्लाई चेयडम वल्ल मन पिगमेंटेशन, डार्क सर्कल्स कवर अवुतायी। दीनिनि मनमु फिंगर, स्पांज, ब्रश इला देनितो अयिना मर्ज चेयोच्चु। नेनु इक्कड फिंगर यूज चेसि मर्ज चेस्तुन्नानु। నాకు చిన్న ఏరియా చీక్స్ ఏరియాలో పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అందువల్ల నేను ఈ ఏరియాలో మాత్రం అప్లై చేశాను। మీకు ఐ ఏరియా దగ్గర కూడా డార్క్ ఐ సర్కిల్ ఉంటే అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ FS 27 ని। ప్యాచెస్ లేకుండా ఈవెన్ గా మీరు స్కిన్ తో పాటు మర్జ్ చేయాలి। దీని తర్వాత మనము FS 45 నెంబర్ ని యూస్ చేస్తాము। క్రేలాన్ లో FS 45 అంటే ఇది కన్సీలర్। కన్సీలర్ ని మనము నార్మల్ గా మచ్చలు, మార్క్స్ ని కవర్ చేయడానికి వాడతాము। ఇక్కడ మనము FS 27 ఫస్ట్ అప్లై చేసిన డార్క్ కలర్ ని కవర్ చేయడానికి ఈ కన్సీలర్ ని వాడుతున్నాము। కన్సీలర్ మీరు ఫేస్ మొత్తం అప్లై చేయొచ్చు। ఇది కూడా మంచిగా ఫింగర్ తో డాప్ చేస్తూ మార్చ్ చేయాలి। ఇది ఫైనల్ కోట్ అండి, థర్డ్ స్టెప్ FS 22। ఈ కలర్ నా స్కిన్ తో కలిచే కలర్। మీ కలర్ ఎక్కువ ఫెయిర్ గా ఉన్నా లేక ఎక్కువ డార్క్ గా ఉన్నా మీ స్కిన్ టోన్ కి సరిపోయే కలర్ ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ స్పాంజ్ యూస్ చేసి దీనిని మార్చ్ చేస్తున్నాను। ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, ప్యాచెస్ ఉండకూడదు, నీట్గా ఈవెన్గా మర్జ్ చేయాలి। స్పంజ్ కానీ ఫింగర్ కానీ డాబ్ డాబ్ చేస్తూ మర్జ్ చేస్తే మంచిగా నీట్ లుక్ వస్తుంది। ఇప్పుడు ఐబ్రో డిఫైనర్ యూస్ చేసి ఐబ్రోస్ మీద షేప్ ఇవ్వచ్చు, లేకుంటే బేస్ అప్లై అయి ఉంటే దానిని కూడా రిమూవ్ చేయొచ్చు ఐబ్రో డిఫైనర్ యూజ్ చేసి। స్టార్స్ కంపెనీది లిప్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను। ఫస్ట్ మనము లిప్ లైనర్ని డ్రా చేసుకోవాలి। ఇలా లిప్ లైనర్ డ్రా చేసుకోవడం వల్ల లిప్స్టిక్ కలర్ ఫిల్ చేయడం ఈజీగా ఉంటుంది। వేగా కంపెనీ బ్రష్ యూస్ చేసి క్యామెలియోన్ బ్లెషర్ యూస్ చేస్తున్నామండి। క్యామెలియోన్ కంపెనీ బ్లెషర్, బ్లెషర్ని మనము చీక్స్ పైన సర్కులర్ మూమెంట్లో ఇలా అప్లై చేసుకోవాలి। ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు, లైట్గా అప్లై చేయాలి బ్రష్తో। ఈరోజు వాడిన ప్రోడక్ట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్లో యాడ్ చేశానండి। ఇప్పుడు మనము లాక్మే కాజల్, లాక్మే కాటుక వాడుతున్నాము। కాటుక వాడేటప్పుడు ఐ లిడ్స్ పైన కింద రెండు అప్లై చేయటం వల్ల మన చిన్న కన్ను పెద్దదిగా కూడా కనిపిస్తుంది। కాటుకను తిక్కుగా అప్లై చేయడం వల్ల కూడా మన కన్ను పెద్దదిగా కనిపిస్తుంది। మేబెలిన్ కంపెనీది మస్కారా యూజ్ చేస్తున్నాను। నా ఐ లాషెస్ చాలా తిన్నుగా ఉంటాయి, మస్కారా యూజ్ చేయడం వల్ల వాల్యూమ్ పెరిగి కొంచెం తెక్కుగా కనిపిస్తాయి।
ఈరోజు మనము సింపుల్ మేకప్లో కాటుక మస్కారా బ్లషర్ లిప్స్టిక్ వాడామండి. పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్ని కవర్ చేయడానికి మూడు రకాల బేస్ వాడాము. మీరు చూడొచ్చు ఇప్పుడు ఫేస్లో ఉన్నటువంటి పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ అయ్యాయి. ఈ రెండు ఫోటోస్లో మీరు వ్యత్యాసం కూడా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.